హలో ఎవరీవన్ దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో భారత వాతావరణ శాఖ గురువారం కేరళలోని 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది నదులు పొంగి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తడంలో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు 2018 లో వచ్చిన వరదలను తలుచుకొని ప్రజలు బెంబేలెత్తుతున్నారు 2018 లో వచ్చిన వర్షాలు కేరళతో పెను విపత్తును సృష్టించిన సంగతి తెలిసిందే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తలోచేయి వేస్తే కానీ ఆ రాష్ట్రం కుదుటపడలేదు ఇప్పుడు మరోమారు ఆరెంజ్ లో వర్షాలు పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు పతనంతిట్ట అలప్పుజ కొట్టాయం ఎర్నాకులం ఇడుక్కి త్రిశూర్ పాలక్కాడ్ కన్నూర్లో రెడ్ అలర్ట్ జారీ చేయగా తిరువనంతపురం మినహా మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు రాష్ట్రంలోనే అతి పొడవైన నది పెరియార్ పొంగి ప్రవహించి చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలాకుడి పంప మణిమాల అచ్చంకోవిల్తో సహా ఇతర నదులు ప్రమాద స్థాయికి దగ్గరగా ఉన్నాయి కొన్ని నదులు ప్రమాద స్థితిని దాటి ప్రవహిస్తున్నాయి मुख्यमंत्री पिनरई विजयन अधिकारुल सूचन मेरे को चलकुडी नदी ओड्डिन उन्न निवासितुलनु खाली चेसेंदुकु सिद्धंगा उंडालनी हेच्चरिंचारु त्रिशूर एर्नाकुलम जिल्लालोनी लोतट्टु प्रांताल प्रजलु अप्रमत्तंगा उंडालनी आयन कोरारु కొండ ప్రాంతాల్లో రాత్రిపూట ప్రయాణించడం ముప్పుగా పరిమణించిందని ఆయన తెలిపారు ఇడుక్కిలోని పొన్నుడి లోయర్ పెరియార్ కళ్ళాకుర్తి ఎరట్టయార్ కుంటాల పతనంతిట్ట జిల్లాల్లోని మూజియార్లలో ఆరు ప్రాంతాల డ్యాముల్లో నీటి నిల్వ స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడడంతో రోడ్డు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది ఇప్పటికే 22 మంది మరణించారు కేరళ ప్రభుత్వం బాధితుల కోసం 331 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు వెళ్లకుండా కేరళ ప్రభుత్వం ఆంక్షలు విధించింది పంబా తదితర నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడం చెట్లు విరిగిపడడం కొండరాళ్లు జారిపడడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్